అనగనగా బొబ్బిలి అనే ఊరిలో కాంతయ్య జానకి అనే దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు రాజేష్, కూతురు పేరు మౌనిక. కాంతయ్యకు పాల వ్యాపారం ఉండేది. ఒకప్పుడు అతని దగ్గర చాలా ఆవులుండేవి. అయితే తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అన్ని ఆవుల్ని అమ్మేసి ఆమెకు వైద్యం చేయిస్తాడు. ఇప్పుడు వారి దగ్గర కేవలం ఒక్క ఆవు మాత్రమే ఉంది. కాంతయ్య రోజు ఆ ఆవుకి ఆహారం కోసమని దగ్గరలో ఉన్న అడవికి తీసుకెళ్తూ ఉంటాడు. అడవిలో ఆవు అటూ ఇటూ తిరుగుతూ ఆకుల్ని గడ్డిని తింటూ ఉండేది. కాంతయ్య ఆవు ఆహారం తిని వచ్చే వరకు ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు. ఆవు తన కడుపు నిండుగానే కాంతయ్య దగ్గరకొచ్చేది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇంటికొచ్చేవారు. ఇక సాయంత్రం కాంతయ్య ఆవుకు పాలు తీసి ఊర్లోకెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు. వారానికొకసారి ఊర్లో ఉన్న చెరువు దగ్గరికి తీసుకునెళ్ళి ఆవుకు స్నానం చేయించేవాడు కాంతయ్య. ఆవుకు స్నానం చేయించే ప్రతిసారి కాంతయ్య పిల్లలు కూడా వచ్చి చెరువులో ఆడుకుంటూ ఉండేవారు. ఒకసారి కాంతయ్య చెరువులో ఆవుకి స్నానం చేయిస్తూ ఉంటే ఎవరూ పిలవడంతో అక్కడికి ఆవును పిల్లలను చెరువు దగ్గర వదిలేసి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తాడు. అప్పుడు కాంతయ్య కొడుకు రాజేష్ చెరువులో ఈత కొడదామని చెరువులోకి దిగుతాడు. కాని ఆ చెరువు లోపల లోతెక్కువగా ఉండడం, రాజేష్కు ఈత సరిగ్గా రాకపోవడం వల్ల రాజేష్ మునిగిపోతూ కాపాడండి ఆ కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. అక్కడ దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ఎవ్వరికి ఇతని కేకలు వినిపించవు. మౌనిక భయంతో తండ్రి కోసం పరిగెడుతుంది. మౌనిక తన తండ్రి కాంతయ్య దగ్గరికి వెళ్ళి తమ్ముడు చెరువులో మునిగిపోతున్నాడని చెప్తుంది. వెంటనే కాంతయ్య పరుగెత్తుతూ చెరువు దగ్గరికి వస్తాడు. అయితే అప్పుడు రాజేష్ గట్టు మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. రాజేష్, నువ్వు నీళ్ళలో పడి మునిగిపోతున్నావని కంగారు పడుతూ వచ్చింది మీ అక్క, నువ్వు ఎలా బయటకొచ్చావు? నాన్న, నేను చెరువులో మునిగిపోతుంటే మా నాన్న వచ్చి నన్ను బయటికి లాగి కాపాడింది నాన్న అని చెప్తాడు రాజేష్. కాంతయ్య వెళ్ళి ఆవును కౌగిలించుకుని తన కొడుకు ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు చెప్తాడు. ఇంటికెళ్ళి తన భార్యకు జరిగిన విషయమంతా చెప్తాడు. ఆమె భయపడి ప్రాణాలతో బయటపడ్డ కొడుకు రాజేష్కు రాజేష్ను కాపాడిన ఆవుకు దిష్టి తీస్తుంది. ఇకప్పటినుండి వాళ్ళు ఆవును కూడా తమ కుటుంబంలో పుట్టిన పాపలాగా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. ఒకరోజు కాంతయ్య పట్నం వెళ్ళి కొడుకుకి కూతురికి కొత్త బట్టలు కొనితెస్తాడు. ఆవుకి కూడా బెల్లం తినడం ఇష్టమని ప్రత్యేకంగా బెల్లం కొనుక్కొని తీసుకొనొస్తాడు. ఆవు ఇష్టంగా ఆ బెల్లం తింటూ ఉంటే కాంతయ్య చూసి చాలా ఆనందిస్తాడు. నాన్న, ఎందుకు నాన్న ఇప్పుడు మాకు కొత్త బట్టలు తెచ్చావు? అది కాదురా, మన ఇల్లు పాడైపోయి చాలా రోజులుండి వర్షం నీళ్లు కారుతూ ఉన్నాయి కదా, ఇంటికి కావలసిన సామాన్లు తీసుకొద్దామని పట్నానికి వెళ్ళాను. అక్కడ బట్టల షాపులో ఇదిగో ఈ బట్టలు మిలమిలా మెరుస్తూ కనిపించాయి, నీకు అక్కకి బాగుంటాయని తెచ్చాన్రా. మరి ఇంటి సామాన్ ఎక్కడున్నాయి నాన్న? అప్పుడు కాంతయ్య, సామాన్ రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి, అందుకే మనం కట్టెలతో ఇల్లు కట్టుకుని లోపల ఆవు పేడతో ఇల్లు అలికితే తక్కువ డబ్బుతో ఇల్లు కట్టుకోవచ్చు. పైగా ఆవు పేడతో అలికితే ఇల్లు కూడా చల్లగా ఉంటుంది, అందుకే సామాన్లు కొనలేదు. కాంతయ్య చెప్పింది కూడా బాగానే ఉందని కట్టెలతో ఇల్లు కట్టుకుందామని అందరూ సరే అంటారు. ఇక ఆ రోజునుండి కాంతయ్య ఆవుని అడవికి తీసుకెళ్లేటప్పుడు వారితో పాటు రాజేష్ను కూడా తీసుకుని వెళ్లేవాడు. రాజేష్ ఆవును జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే కాంతయ్య అడవిలో మంచి చెట్లను ఎంచుకొని వాటి కట్టెల్ని ఇంటి నిర్మాణానికి సరిపోయేలా కొడుతూ ఉంటాడు. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు కాంతయ్య కొట్టిన కట్టెల్ని కూడా తీసుకొనొస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులకు వారింటి నిర్మాణానికి అవసరమైన కట్టెల్ని తెచ్చిన తర్వాత ఇంటి నిర్మాణం మొదలు పెడతారు. ముందు కొన్ని గంటలు తవ్వి అందులో ముందు ఎత్తుగా ఉన్న కట్టెల్ని పెట్టి వాటిపైన అడ్డంగా కట్టెల్నేసి వాటి ఆకులతో ఇంటిపై కప్పు కప్పుతారు. ఇక జానకి మౌనిక ఇద్దరు కలిసి వారి ఆవు పేడను ఇంటి లోపలంతా అలికి దానిమీద ముగ్గులేస్తారు. ఆ రోజు అందరూ అలసిపోయి నిద్రపోతారు. ఉదయాన్నే లేచి ఇంటి లోపల చూసి వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే ఇంటి లోపల ఆవు పేడతో అలికిన గోడలన్నీ మిలమిల వజ్రాలతో మెరిసిపోతూ ఉంటాయి. ఏమండి, మనం పెంచుకుంటుంది కేవలం ఆవు మాత్రమే కాదండి, సాక్షాత్తు కామధేనువు మనతోనే ఉంటుందండి. మొన్నేమో మన అబ్బాయి ప్రాణాలు కాపాడింది, ఈ రోజేమో తన పేడతో అలికిన ఇల్లంతా వజ్రాలతో మెరిసిపోతుంది. మన కోటీశ్వరులైపోయామండి. అప్పుడు అందరూ వెళ్ళి ఆవు నిజంగా తమ పాలిట కామధేనువు అని ఆవుకి పూజ చేసి ఇంట్లోకి తీసుకొనెళ్తారు. కాని ఆవు ఆ రోజు మాయాబెల్లం తినడం వల్లనే తన పేడలో వజ్రాలున్న సంగతి వారికి తెలీదు. అలా వాళ్ళు ఆవుని లోపలికి తీసుకెళ్లి గృహప్రవేశం చేస్తారు. ఆ వజ్రాల వల్ల వాళ్ళకి చాలా డబ్బు రావడంతో ఇంట్లోకి కావలసిన అన్ని సామాన్లు, పెద్ద టీవీ, ఫ్రిడ్జ్ ఇలా అన్నీ కొనుక్కుంటారు. ఇకప్పటి నుండి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వారలా ఉండగా ఆ ఆవు గర్భవతవుతుంది. అప్పుడు వారి ఆవుకి బుజ్జిదుడు పుడుతుందని ఇంకా ఆనందంగా ఉంటారు. ఒకరోజు వాళ్ళందరూ ఇంట్లో ఏసీ క్రింద కూర్చొని టీవీ చూస్తూ, పాప్కార్న్ తింటూ, సినిమా చూస్తూ ఉంటారు. అలా ఉండగా ఆవు బయటుండి పెద్దగా అరుస్తూ ఉంటుంది. కాని వారికి టీవీ గోలలో వినపడదు. కాసేపటికి పాప్కార్న్ అయిపోవడంతో మళ్ళీ కొనుక్కొని రావడం కోసమని బయటకొస్తాడు. అప్పుడు ఆవు పురిట్ నొప్పులతో బాధపడుతూ ఉండడం చూస్తాడు. వెంటనే వెళ్ళి కాంతయ్యకు చెప్తాడు. కాంతయ్య పరుగు పరుగున వెళ్ళి డాక్టర్ని తీసుకొనొస్తాడు. ఆ డాక్టర్ డెలివరీ చేసి బుజ్జితోడును బయటికి తీస్తాడు. సమయానికి రావడం వల్ల ఆవుకు తోడుకు ప్రాణాపాయం తప్పిందని చెప్తాడు. కాంతయ్య సంతోషించి డాక్టర్కి డబ్బిచ్చి పంపిస్తాడు. క్షణం ఆలస్యమై ఉంటే ఏమయ్యేది? అయ్యో, గర్భవతి ఆవును నేనే బయట కట్టేసి లోపల టీవీ చూస్తూ కూర్చున్నాను. సమయానికి నా కొడుకు చూడడం వల్ల అంతా బాగానే జరిగింది అని బాధపడతాడు. అప్పుడు జానకి వచ్చి ఇకపై ఆవును బయట కట్టేయొద్దని, ఆవును బుజ్జిదూడను ఇంట్లోనే ఉంచుకుందామని చెప్తుంది. ఇకప్పటి నుండి ఆవును బుజ్జిదూడను కట్టేయకుండా ఇంట్లోనే వారితో పాటుగా ఉంచుకుంటారు. వారికొచ్చిన డబ్బుతో అంతకుముందు అమ్మేసిన ఆవుల్ని కూడా మళ్ళీ కొనుక్కొని ఇంటికి తీసుకొనొస్తాడు కాంతయ్య. ఇకప్పటి నుండి వాళ్ళందరూ ఆవుల్ని, తమ వ్యాపారాన్ని చూసుకుంటూ ఆనందంగా జీవిస్తారు. అనగనగా తెనాలి అనే ఊరిలో ఉదయలక్ష్మి అని ఒక ఆమెండేది. ఆమె కూతురు పేరు ఝాన్సీ. ఝాన్సీ చిన్నపిల్లగా ఉన్నప్పుడే పాపం ఆమె తండ్రి అనారోగ్యంతో మరణిస్తాడు. అప్పటినుండి తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది. వచ్చిన డబ్బును కొంచెం కొంచెం దాచుకుని ఝాన్సీని చదివిస్తూ ఉండేది. ఝాన్సీకి మాత్రం తన క్లాస్లో ఉన్న మిగతా పిల్లల్లాగం మంచి మంచి బట్టలు వేసుకోవాలని, వారిలాగే రోజుకో రకం భోజనం చేయాలని ఉండేది. అందరి తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంటే తన తల్లి మాత్రం తన కోసం ఏం చేయడం లేదని అనుకుంటూ ఉండేది. స్కూల్లో పిల్లలందరూ వారి 10వ తరగతి పరీక్షలు అయిపోవడంతో టూర్ వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. వారితో పాటు ఝాన్సీని కూడా రమ్మని పిలుస్తారు. ఝాన్సీ ఇంటికెళ్ళి తల్లిని అడుగుతుంది. అమ్మా, స్కూల్లో నా స్నేహితులందరూ విహారయాత్రకెళ్తున్నారు, నన్ను కూడా రమ్మని బలవంతం చేస్తున్నారు, నేను కూడా వెళ్తానమ్మా. ఝాన్సీ, రేపు నిన్ను కాలేజీలో జాయిన్ చేయడానికి రూపాయి రూపాయి దాస్తూ ఉన్నాను తల్లి. నీకు ఫ్రెండ్స్తో కలిసి సరదాగా బయటకు వెళ్ళాలి అనిపించడంలో తప్పులేదు, కానీ మా ఇంట్లో పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. టూర్కి పంపడానికి నా దగ్గర డబ్బులు లేవు. దాంతో ఝాన్సీ అగ్గిమీద గుగ్గిలమవుతుంది. ఒకసారి స్కూల్కొచ్చి నా స్నేహితుల్ని చూడు, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో, ఎంత మంచి భోజనం తింటున్నారో అని. అయినా సరైన బట్టలు కొనివ్వలేని నిన్ను టూర్కి పంపించమని అడగడం నా బుద్ధి తక్కువ అంటూ చాలా కోపంగా బయటికెళ్తుంది ఝాన్సీ. ఝాన్సీ ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోకుండా తనని ఇలా అనడంతో ఉదయలక్ష్మి చాలా బాధపడుతుంది. తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా పగలు రాత్రి కష్టపడి పనిచేసి కూతుర్ని చదివిస్తే చివరికి కూతురిలా అనడంతో ఆమె తల్లడిల్లిపోతుంది. చదువుకునే సమయంలో ఇలాంటి విహారయాత్రలకు తిరగడం కన్నా బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం గౌరవంగా ఉంటుందని ఝాన్సీకి చెప్పడానికి చాలా ప్రయత్నం చేసింది. ఆ రోజటి నుండి ఝాన్సీ తన తల్లితో పెద్దగా మాట్లాడేది కాదు. ఇద్దరూ ఇంట్లోనే ఉన్నా కూడా అస్సలు మాట్లాడుకునేవారే కాదు.
తల్లిమీద చెప్పలేనంత కోపం వచ్చింది ఝాన్సీకి. ఒకరోజు ఉదయలక్ష్మికి ఆరోగ్యం బాలేక బాగా జ్వరంగా ఉండి పడుకుంటుంది. ఇంతలో ఎవరో వచ్చి ఉదయలక్ష్మిని పనికి రమ్మని పిలుస్తారు. ఉదయలక్ష్మి తనకు జ్వరంగా ఉంది రాలేను అని చెప్పినా కూడా వినకుండా ఎలాగైనా రావాల్సిందే అని పనికి తీసుకెళ్తారు. అంత జ్వరంలోనే లేచి వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేసి తిరిగి ఇంటికి వస్తుంది. జ్వరంలో ఇంకా పని చేయడంతో జ్వరం కూడా బాగా పెరిగిపోతుంది. ఎలాగోలా ఇంటికి చేరుకుని పడుకుంటుంది ఉదయలక్ష్మి. అమ్మకు ఎంత బాగలేకపోయినా పనికి రాను అని ఎప్పుడూ అనదు. కానీ ఇవాళ రాలేను అని ఆ చెప్పిందంటే చాలా కష్టంగా ఉందనుకుంటా అని ఝాన్సీ తల్లి దగ్గరికెళ్ళి తల మీద చెయ్యి పెట్టి చూస్తుంది. ఉదయలక్ష్మి ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతూ ఉంటుంది. వెంటనే ఝాన్సీ మెడికల్ షాప్కెళ్ళి టాబ్లెట్లు తెచ్చి తల్లికిస్తుంది. ఆ మందులు వేసుకున్న ఉదయలక్ష్మి సాయంత్రానికి జ్వరం తగ్గి మెల్లిగా లేస్తుంది. లేచి తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. అయితే వారం రోజులకి మళ్లీ జ్వరం వస్తుంది. ఝాన్సీ కూడా అది మామూలు జ్వరమే అని ఎక్కువ అవడం వలన వచ్చింది అనుకుంటుంది. కానీ ఆ జ్వరానికి తట్టుకోలేక ఉదయలక్ష్మి చనిపోతుంది. ఝాన్సీ అనాథైపోతుంది. అమ్మ బ్రతికున్నప్పుడు అమ్మను చాలా బాధ పెట్టాను. ఇప్పుడు అమ్మ నాకు దూరంగా వెళ్ళిపోయి నన్ను కూడా చాలా బాధ పెడుతుంది అని రోజు ఏడుస్తూనే ఉంది. తల్లి చనిపోవడంతో ఇంట్లో అన్ని విషయాలకు ఇబ్బందిగానే ఉండేది. ఇక రోజు గడవకపోవడంతో చదువు మీద దృష్టి పెట్టలేక తల్లి పనిచేసిన ఇళ్లల్లోనే ఝాన్సీ కూడా పని మనిషిగా చేరింది. అయితే చిన్నప్పటి నుండి ఎప్పుడూ అలాంటి పనులు చేయకపోవడం వలన చాలా కష్టమనిపించేది. తన తల్లి తనను ఎంత ప్రేమగా పెంచిందో అర్థం చేసుకుని ఇంకా ఏడుస్తూనే ఉండేది ఝాన్సీ. ఆ పనులు చేయలేక ఒంటరిగా జీవించలేక తను కూడా తన తల్లి దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటుంది ఝాన్సీ. ఎలాగైనా చనిపోవాలని అనుకుని పెద్ద కొండెక్కుతూ ఉంటుంది. అలా ఎక్కుతున్నప్పుడు మధ్యలో ఝాన్సీకి ఒక అద్దం కనిపిస్తుంది. అక్కడేంటో మెరుస్తుంది ఏంటబ్బా అని ఝాన్సీ ఆ అద్దంలోకి చూస్తుంది. అప్పుడు ఝాన్సీకి అద్దంలో తల్లి కనిపిస్తుంది. ఝాన్సీ, నేను చనిపోతే నువ్వు కూడా ఇలా ఆత్మహత్య చేసుకుంటావనుకోలేదు. అందుకే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నిన్ను చదివించాను. చిన్నప్పుడే మీ నాన్న చనిపోయినప్పుడే నేను కూడా చనిపోయుంటే నీ పరిస్థితి ఏమయ్యేది? నువ్వు మూర్ఖంగా ఆలోచించకుండా బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నేను ఆనందంగా ఉంటాను, కాని చనిపోతే కాదు. ఆ మాయా అద్దంలో నుండి తల్లి చెప్పిన మాటలు ఝాన్సీని మార్చేస్తాయి. తనతో పాటు అద్దం కూడా తీసుకుని ఇంటికొస్తుంది. తల్లి లేదు అనే బాధ కంటే తల్లి కోరిక నెరవేర్చాలనే ఆశయంతో చదవడం మొదలుపెట్టింది. కాని పని చేయకపోతే తినడానికేమీ దొరకడం లేదు. పని చేస్తే చదవడానికి సమయం ఉండడం లేదు. పాపం బాగా ఆకలేసి నాకు తినడానికేమైనా కావాలి అని అనుకుంటుంది. అప్పుడు మాయా అద్దం అక్కడ రకరకాల వంటలు ప్రత్యక్షం చేస్తుంది. ఝాన్సీ చాలా ఆనందంగా ఆ భోజనం చేసి మాయాశక్తులన్నీ తెలుసుకుంటుంది. తన కాలేజ్ ఫీజు కట్టడం ఎలా అని ఆలోచిస్తూ ఉన్న ఝాన్సీకి మాయా అద్దం డబ్బు కూడా ఇస్తుంది. ఆ డబ్బు తీసుకుని వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టి బాగా చదువుకుంటుంది ఝాన్సీ. ఒకరోజు ఝాన్సీ ఒక్కటే ఇంట్లో ఉంటుందని తెలుసుకున్న ఒక దొంగ ఝాన్సీను కిడ్నాప్ చేయాలని అక్కడికొస్తాడు. అతనిని చూసి ఝాన్సీకి చాలా భయమేస్తుంది. ఎంత డబ్బైనా ఇస్తానో, తనను వదిలేయమని అడుగుతుంది. కాని ఆ దొంగ ఝాన్సీని వదలకుండా అక్కడి నుండి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అది చూసిన మాయా అద్దం ఆ దొంగను ఒక కుక్క పిల్లలాగా మార్చేస్తుంది. దొంగ నుండి తనను కాపాడిన మాయా అద్దానికి చాలా ధన్యవాదాలు చెప్తుంది ఝాన్సీ. నాకంటూ ఎవ్వరూ లేనప్పుడు నా దగ్గరకొచ్చావు. నేను చనిపోవాలనుకున్నప్పుడు అమ్మలాగా ధైర్యం చెప్పి ఆపావు. నాకు కష్టం వస్తే నన్ను కాపాడావు. నేనెప్పటికీ నీకు రుణపడుంటాను. ఇక ఆ రోజటి నుండి మాయా అద్దం ఝాన్సీ మంచి స్నేహితులవుతారు. ఝాన్సీ చదువు విషయంలో మాయా అద్దం సహాయం చేస్తూ